నమస్కారం మేడం. నమస్కారం. ఈ తెలంగాణ ఆర్గనైజ్ డాట్ ఆర్గనైజ్ వచ్చామండి. ఇప్పుడు మీ పేరండి? నా పేరు గోగుశ్యామల. గోగుశ్యామల. మీ ఊరు గురించి, మీ బాల్య జీవితం గురించి, మీ పల్లె జీవన సంస్కృతుల గురించి రెండు మాటలు. మా ఊరు వచ్చి రంగారెడ్డి జిల్లాలో పెద్దేముల్ మండలం. అక్కడ నేను మా పుట్టినూరు. అయితే చిన్నప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అక్కడే చదివాను. అయితే మా ఊర్లో అంటే చాలా, ఊర్లో కొద్దిగా పక్కకి వెళ్తే చాలు, మొత్తం వరి పైరు ఉండేది. ఆ వడ్లల్లో ఎండాకాలం వడ్లు ఉండేవి కాదు కదా, పొలమంతా ప్లేన్ అవుతుంది, దాని పోయి ఫుల్ ఆడుకునేవాడు. ఇంకా వర్షాకాలము, ఈ వడ్ల సీజన్ అప్పుడు చెరువు కిందనే ఊరు, ఊరు చుట్టాన్ని పొలాలు, వరి ఊరు పక్కనే చెరువు, చెరువు కిందనే ఊరు, ఊరు ఊర చెరువు అంటారు. అయితే పెద్ద చెరువు అనేది ఇంకా పెద్దగా ఉండింది, దూరం ఉండింది. ఇక ఊర చెరువు అనేది ఊరు అంటే, అయితే ఆ ఊర చెరువుతో మా బాల్యం పెనవేసుకొని ఉంది. నేను కథ కూడా రాసిన ఊర చెరువు అని. అయితే ఊర చెరువు మీదకి వెళ్ళి మా పొలంకి వెళ్ళేది. ఆ ఊర చెరువు అంటే ఇక ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండేవి, అందులో ఫుల్ ఈతలు పడేది. వానాకాలం వచ్చినా చెరువు నిండా నిండినా అక్కడ పోయి తూములల్లోకి వెళ్ళి ఎగిరి పడే చేపలను పట్టుకోవడానికి, ఆ ఊరంతా తూముల దగ్గర, అలిగెళ్ళిన దగ్గర పోయి ఎగిరొచ్చే అవి ఎదురొస్తాయి అన్నట్టు చేపలు, కొత్త నీళ్ళు. ఆ చేపలతో పాటు మీరు కూడా వాటితో సరదాగా అనుకుని పట్టుకోవడము, ఇంటికి తెచ్చుకోవడము అట్లా ఉండేది. ఊరు ఊరంతా పండుగ లెక్క ఉండేది. అలిగెళ్ళి చెరువు నిండి అలిగెళ్ళినప్పుడు పెద్దలు చిన్నలు అందరు అక్కడికి పోయి. చదువు గురించి దొరుకుతుంది? నేను ఎంఏ ఎల్ఎల్బి ఉస్మాన్ యూనివర్సిటీ, ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ లా విమెన్స్ లా కాలేజీలో లా అయిపోయింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ అన్వేషిలో రీసెర్చ్ ఫెలో చేస్తున్నాను. ఇక్కడ నేను దళిత స్త్రీల సాహిత్యం మీద చేశాను. దళిత స్త్రీల సాహిత్యం మీద మీరు అసిస్టెంట్ కదా, రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ ఫెలో అంటే అది చేశాను. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఒక విమెన్ పొలిటికల్ బయోగ్రఫీ రాశాను. ఇప్పుడు అది కూడా పబ్లిషర్స్ దగ్గర ఉంది, పుస్తకం ఉంది బయటికి రావడానికి. దాన్ని ఇప్పుడు నా కథలు కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా తెలంగాణ నేపథ్యం నుండి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పంటలు, తెలంగాణ భౌతిక భౌగోళిక పర్యావరణ సంబంధించిన కథలు, కుటుంబము, కుటుంబంలో ఉండే సంస్కృతి, పంటలు వచ్చినప్పుడు ఎట్లుంటుంది, పంటలు వచ్చినప్పుడు ఏం పండుగలు వస్తాయి, పంటలు వస్తే ఏమేమి పనులు ఉంటాయి ఇంట్లో, అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పుడు దాచుకోవాలి, అవి తినడానికి దాచుకోవాలి, పండించడానికి దాచుకోవాలి. విత్తనం గింజలు ఉంటాయి కదా, విత్తనం గింజలు మా ఇంట్లోనే ఉండేది అక్కడ. వాటిని అన్నిటినీ ఎండబెట్టి వాటిలో బూడిది కలిపి వేపాకు కలిపి వాటి మంచిగా ఎండిన తర్వాత గుళ్ళలలో కాగులలో విత్తనం శుద్ధి శుద్ధి కాదు అంటే యాపాకి ఇస్తారు కదా, వేసి మంచిగా ప్రిజర్వ్ చేస్తారు, నిల్వ పెడతారు విత్తనం గింజలు. అవి నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు ఎంత చిన్న గింజకు నుండి పెద్ద వరకు, పెద్ద అంటే అక్కడ వడ్లు జొన్నలు అంటే అవి మినిమం తిండి గింజలు కదా, చిన్న అంటే పొలాలలో మనము అడిషనల్గా వేస్తాం కొన్ని అదనంగా, గోంగూర అంటే మన పదం కాదనుకో, పుండికూర గింజలు, దోస గింజలు, పుండికూర గింజలు, దోస గింజలు కూడా చిన్న చిన్న గురుగులు అంటారు కదా, గురుగులలో ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వ్ అంటే తెలుసు కదా, అంటే దాంట్లో మంచిగా ఎండబెట్టిన తర్వాత దాంట్లో బూడిది కలిపిన తర్వాత ఆ గుళ్ళలో కానీ లేకపోతే కాగులో కానీ లేకుంటే గోలెంలో కానీ దాని క్వాంటిటీని బట్టి, ఘర్షలు అవి పెద్దవి తినడానికి, కానీ విత్తనాల కోసం దాంట్లో పెట్టి దాని మీదకి వెళ్ళి వరిగడ్డి వేసి దాని మీద ఒక సన్న లేయర్ బురద పెట్టి దాని మీదకి వెళ్ళి బురద ప్యాక్ చేసేస్తారు, బురదతో సన్న బురదతో ప్యాక్ చేసేస్తారు. ఆ బురద తిండితో కలుపుతారు కానీ ఈరోజు పెడితే గంట కలుపు పూర్తిగా
డ్రై అయిపోతుంది, అది ఎన్ని రోజులైనా ఉంటుంది. మనమే తీయాలి, అవసరం వచ్చిన నెక్స్ట్ ఇయరా అటు నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాలక ఆ మెత్తు వీకి ఆ గింజలు తీసుకొని వాడుకోవడం. ఏదేమైనా మీది వ్యవసాయ కుటుంబం, అసలు సిసలైన వ్యవసాయ కుటుంబం. అందులో ఇది విత్తనాల గింజలు దొరకాలంటే ఎక్కడ దొరకాలంటే మా ఇంజన్ దొరకాలి. అట్లా చూస్తూ పెరిగిన వాళ్ళం. అట్లా మీ మొత్తం మీద మీ బాల్య జీవితం, పల్లె జీవితాన్ని పెనవేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితం. అయితే మీ విద్యార్థి దశలో మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారా? విద్యార్థి దశలో ఉద్యమాలు అని అంటే అది మామూలుగా హై స్కూల్కి వచ్చినప్పుడు మేము హాస్టల్లో ఉండేది. హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే ఉద్యమమేనా, అన్నంలో పురుగులు వస్తే ఉద్యమమే, సబ్బులు ఇవ్వకపోతే ఉద్యమమే. ఉధృతమైన ఉద్యమం ఉధృతం కాదు, ఉధృతమైన చేసేస్తారు హై స్కూల్ వాళ్ళని. అయితే చేసేది అవన్నీ అనుకున్నప్పుడు ఒకటి అబ్జెక్షన్ క్వశ్చన్ చేయడం అన్నది, అప్పటి నుండి చేస్తూనే ఉన్నాం. కాలేజీకి వచ్చిన తర్వాత స్టూడెంట్ లీడర్లు కాంటెస్ట్ చేయడము, వాళ్ళ కోసం క్యాన్వర్సింగ్ చేయడం, అవన్నీ ఉద్యమాలే. అప్పుడు అనుకుంటా మండల్ కమిషన్ ఉద్యమం కూడా అప్పుడే వచ్చింది. తర్వాత కదా వర్తమాన ఉద్యమంలో, ప్రస్తుత వర్తమాన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అంటే, వర్తమాన ఉద్యమంలో నా పాత్ర అని చెప్పడానికి ఇవన్నీ పనికొస్తాయి అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు నేను తెలంగాణ ఎట్లా ఉండాలనుకుంటున్నాం, తెలంగాణ కోసం ఇంత ఉధృతంగా ఎందుకు ఉద్యమం వచ్చింది అన్నంటే, తెలంగాణలో నేను నా కుటుంబం గురించి చెప్పిన కదా, వ్యవసాయము, గింజలు, వాతావరణము అవన్నీ కూడా ఇప్పుడు కోల్పోయింది. తెలంగాణ గ్రామాలలో పచ్చదనం అనేది కోల్పోయింది. కోల్పోయిన తర్వాత అది ఒకసారి మనకు కారణం షెడ్యూల్ అంటారా, చూసిన షెడ్యూల్ అంటారా కారణం? షెడ్యూల్ అనేది ఒక చిన్న మనకు కనిపించే అంశం, అది అది మనకు కనిపించే అంశము. అయితే అదొక షెడ్యూల్ కనిపించే అంశం కానీ ఒక పాలసీగా మొత్తము పరాయీకరణ కావడము, మన పచ్చదనము, జీవితము, సంస్కృతి అంతా కూడా మిస్ అయిపోయింది, మాయమైపోయింది. మాయమైపోయింది అంటే ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితి మా ఊర్లో లేదు. నువ్వు ఒక 4 కిలోమీటర్లు పోయినా ఒక పొలం పచ్చగా కనిపించదు. ఎందుకు అంటే గ్రౌండ్ వాటర్ లేదు, చెరువు ఎండిపోయింది, చెరువు కూలిపోయింది, చెరువు చిన్నగా ఒక డుప్పగిన్నెలాగా అయిపోయింది. ఒక పెద్ద చెరువు, ఒక చిన్న మనం తినే ప్లేట్ ఎట్లుంటుందో పైకి వచ్చి చెరువు కట్టు ఉండదు, పైకి వచ్చేసింది అన్నట్టు. కుంచుకపోయింది, కుడుకపోయింది. కుడుకపోయే వరకు ఏమైంది, గ్రౌండ్ వాటర్ ఉండవు. ఇప్పుడు బోర్లు వేసేయాలి, ఏమవుతుందంటే ఇంకా మనము ఆహార భద్రత అనేది మొత్తం కోల్పోయినాం. ఎందుకంటే వ్యవసాయ విధానం మారిపోయింది. వ్యవసాయ విధానం మారిపోయి అంతకు ముందున్న సంస్కృతి చెరువుల సంస్కృతి. చెరువు కూడిపోతున్నదంటే పుడక తీయడం, ఊరంతా కలిసేది. నేను నాకు బాగా లీలగా గుర్తుంది, స్పష్టంగా గుర్తులేదంటే నేను చాలా చిన్నదాన్ని అర్థం, లీలగా గుర్తుంది. మా ఊరు అంతా కలిసి మా చెరువు పుడిక తీసారు. ఆ పుడిక తీసే సంస్కృతి ముందున్నది తెలంగాణలో. చెరువులను నిలుపుకోవడం లేదు అంటే మన అసెంబ్లీ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ ఇరిగేషన్ కోసం బడ్జెట్ పెట్టడము, అది వ్యవసాయానికి ఉపయోగించడము, అది ఒక పాలసీ. గొలుసు కట్టు చెరువులు అంటారు, ఇక్కడ ఒక చెరువు, ఇక్కడ ఒక చెరువు, ఇక్కడ ఒక చెరువు. అందుకే హైదరాబాద్లో ఎక్కడ చూసినా సున్నం చెరువు, ఈ చెరువు, ఆ చెరువు, అన్నీ ఉన్నాయి. చెరువులు ఏవి, దుర్గం చెరువు, దుర్గం చెరువు, సున్నం చెరువు. ఇప్పుడు ఏ ఏరియాకు పోయినా చెరువులు, చెరువుల సంస్కృతి, చెరువుల సంస్కృతి మొత్తం మాయమైపోయింది. మాయమైపోయింది అది విలేజెస్లలో పచ్చదనం కోల్పోయినాము. దాని ఫలితంగా ఏమైంది, పని లేదు, ఆహారం లేదు. ఇంకా మనిషికి ఏం కావాలి, ఏం మిగులుతుంది? పని లేదు, పని లేదు, ఆహారం. పని ఉంటే ఆహారం వస్తుంది. పని ఉండాలంటే పచ్చదనం ఉండాలి, పచ్చదనం ఉండాలంటే పాలసీ ఉండాలి. అది మొత్తం మారిపోయింది. చెరువు అనే పాలసీ మొత్తం దెబ్బగొట్టింది ఇక్కడ. కాబట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మళ్ళీ తెలంగాణ రావాలి అంటే అట్లనే రావాలి. అంటే అప్పుడు ఉన్నటువంటి పచ్చదనం, అప్పుడు ఉన్నటువంటి నచ్చిన పచ్చదనం ఆ విధంగానే ఉండాలి. అందుకోసానికి ఇప్పుడు రాబోయే తరాలు కూడా అందరూ కృషి చేసి తెలంగాణ తీసుకుని రావాలి మీ మాటలు.